వార్తలకు స్వాగతం. హిమాటి వార్తల ముఖ్యాంశాలు. నాలుగో విడత హరితహార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆదరణ ఆశ్రమ బయోదరాలపై అగత్యం చేసిన శ్రీనివాసరావును అరెస్ట్ చేశాం. ఏసీపీ రక్షిత కె మూర్తి. సర్పంచ్ల పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించండి, కాంగ్రెస్ నేత గండ వెంకటరమణరెడ్డి పిలుపు. కమాన్పూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మల్యాల సతీష్. టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ మహాధర్ణ. పల్లెల్లో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాట్లు. నేటితో ముగిసిన సర్పంచ్ల పదవీ కాలం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం. కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. సిబిఐ అధికారులమంటూ లేడీస్ హాస్టల్లో డబ్బుల వసూలు. తాండూరు ఐబీ కాలనీలోని సుభద్ర కాలనీలోనే నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి. శేర్లింగంపల్లి మండలం కేశవనగర్లో గుడిసెల కూల్చివేతలో తీవ్ర ఉద్రిక్తత. ములుగు సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక మొక్కను విధిగా నాటాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు ఉదయం 11 గంటలకు ములుగు గ్రామానికి విచ్చేసి తన స్వహస్తాలతో మొక్కలు నాటారు. తర్వాత రాజు రహదారి సింగరాపల్లి గ్రామ శివార్లో ఉన్న ఫారెస్ట్ గ్యాలరీని సందర్శించారు. అనంతరం ముట్రాజుపల్లి గ్రామం మీదుగా సంగాపూర్ రోడ్డు నుండి గజ్వేలపట్నం వరకు ఇందిరా పార్క్ వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరుకొని సీఎం మొక్కలు నాటారు. మరియు గజ్వేల ప్రజ్ఞాపూర్ పట్నం మసీదులో సైరన్ మోగానే ఒకేసారి 1,116 మొక్కలు నాటి ఒక యజ్ఞంగా నాటారు. 11 గంటలకు 1,116 మొక్కలను ఒక యజ్ఞంగా నాటిన అనంతరం ప్రజ్ఞాపూర్ టౌన్లో నాగరాజు ఇంట్లో మొక్కలు నాటారు. తరువాత గజ్వేల నుండి ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నాక రాష్ట్ర మంత్రి వర్యులు హరీష్ రావుతో అటవీ శాఖ మంత్రులు జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, మరి తెలంగాణ రీజియన్ వెస్ట్ జోన్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిన బందోబస్తు సందర్భంగా కమిషనర్ అందరికీ కృతజ్ఞత తెలియజేశారు. గోదావరి కని లెనిన్ నగర్ గల అనాథాశ్రమంలో అత్యాచారానికి గురైన 11 ఏళ్ల బాలికపై నిందితుడు శ్రీనివాసరావును జీఎం కాలనీలో ఈరోజు అరెస్ట్ చేశామని గోదావరి కని ఏసీపీ రక్షిత కె మూర్తి తెలిపారు. గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనాథ బాలికపై జరిగిన అత్యాచార విషయ వివరాలను ఏసీపీ రక్షిత కె మూర్తి తెలిపారు. వీనవంక మండలం మల్లరెడ్డిపురి గ్రామానికి చెందిన బాధితురాలు దళిత కులంలో జన్మించిందని, 4 సంవత్సరాల క్రితం అమ్మాయి తల్లిదండ్రులు చనిపోగా పెద్దమ్మ రాధ వద్ద బంధమరలో ఉంటూ 5వ తరగతి వరకు చదివింది. 2018 జూన్లో అలా ఆదరణ నిశ్చయ పాఠశాలలో చేర్చింది. ఈ విషయాలను ఏసీపీ విలేకరులు తెలిపారు. కంప్లైంట్లో ఏం చెప్పింది అంటే అమ్మాయి తల్లిదండ్రి లేరు. ఇక్కడ ఫస్ట్ ఎర్లియర్ 5th స్టాండర్డ్ ఇది మందమరిలో ఎవెన్ ఆఫ్ హోప్ అని ఒక స్కూల్, అక్కడ కూడా ఆశ్రమ స్కూల్ ఒక వాళ్ళ పెద్దమ్మ అక్కడ చేర్పించారు. తర్వాత 5th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ రాధ అని లేడి అక్కడి నుంచి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి, అంటే సమ్మర్ హాలిడేస్లో బయట తీసుకుని వచ్చి ఇక్కడ జూన్లో ఆదరణ ఆశ్రమ గోదావరి కనిలో ఆదరణ ఆశ్రమ ఉన్న ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ ఒక డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడైంది అంటే 15th జూన్ to 30th జూన్ వరకు ఇది డేట్ ఆఫ్ అఫెన్స్ అయింది. అమ్మాయి కూడా ఒక 1 మంత్ అక్కడ ఉంది ఆశ్రమంలో. అక్కడ ఆశ్రమంలో ఉన్న ట్రెజరర్ ఇది వీరమంచి శ్రీనివాస్ రావు, సన్ ఆఫ్ నాగేశ్ రావు అన్నవాళ్ళు
అమ్మాయి పైన చిన్న పాప పైన బలాత్కారం చేసింది అని చిన్న పాప కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత అక్కడ శ్రీనివాసరావు వాళ్ళ భార్య అర్చన, తర్వాత వాళ్ళ మదర్ ఇన్లా ఎవరు ఉంటారు వెంకట లక్ష్మి, వాళ్ళకి అది సంగతి గురించి తెలిసిన టైం వాళ్ళని ఆ చిన్న పాపని కులం పేరు మీద దూషించి కొట్టారు అని కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇది రెండు ఈ సెక్షన్స్ని కలిపి మేము ఒక కేసు క్రైమ్ నెంబర్ 378/2018 అండర్ సెక్షన్ 372 రెడ్ సెక్షన్ 2 సబ్ క్లాజ్ ఎఫ్ ఐ ఓ అండ్ 376 సెక్షన్ సి 506 323 ఐపీసీ ఇది అండ్ పోక్సో యాక్ట్ కూడా పెట్టాము సెక్షన్ 5 రెడ్ విత్ 11 రెడ్ విత్ ఎఫ్ రెడ్ విత్ ఓ రెడ్ విత్ సెక్షన్ 6 21 అండ్ తర్వాత ఇది ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వస్తుంది సెక్షన్ 3 రెడ్ విత్ ఆర్ సెక్షన్ 3 సబ్ సెక్షన్ 2 అండ్ సబ్ సెక్షన్ 5. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ రోజు ఫస్ట్ ఆఫీసు 2:30 మేము వెళ్ళి అక్యూజ్డ్ ఎవరున్నారు వీరమాచారి శ్రీనివాసరావుని అరెస్ట్ చేశాము జిఎం కాలనీ నుంచి. దాని తర్వాత ఇంకా తనిఖీలు నడుస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి, ఎస్సీఎస్టీ కేసు కూడా అయింది వాళ్ళిద్దరు మీద. సో అది ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో. ఈ సమావేశంలో వన్ టౌన్ సే వాసుదేవరావు, సే మహేందర్, ఏఎస్ఐ శారద పాల్గొన్నారు. అనాథాశ్రమ నిర్వహణ పనుల తీరుపై వస్తున్న ఆరోపణలపై విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నలుగానే మిగిలిపోవడం విశేషం. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి సర్పంచ్ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని, పదవీ విరమణ పొందిన సింగరేణి గని కార్మికులకు పీఎఫ్ గ్రాంట్ను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. గౌరవనీయులైనటువంటి హరీష్ రావు గారు, ఇరిగేషన్ మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పంపుతూ ఉన్నది. అసలు వారు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కూడా కలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు కట్టిందండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు 40 ఏళ్ళు 50 ఏళ్ళలో కట్టిళ్ళు, మేము 3-4 ఏళ్ళలో కడితే వీళ్ళకి ఏం నొప్పి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం. ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ పార్టీకి ఏం బాగలేదు, కానీ ప్రాజెక్టుల పేరు మీద జరిగేటువంటి ప్రాజెక్టు యొక్క వ్యయాల మీదనే మాకు అభ్యంతరం. ఎందుకంటే ప్రాజెక్టు వ్యయం అర్ధరాత్రి పూట రాత్రిపూటనే వేలాది కోట్ల రూపాయల ధనాన్ని పెరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. దాని యొక్క దాని యొక్క వయబులిటీ ఎంత, దానివల్ల లాభం ఎంత, దానివల్ల నష్టం ఎంత, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు దాని మీద మాట్లాడితే. ఈరోజు ఉద్యోగ నియామకాలలో వెళ్ళతాం, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద గెలిచినటువంటి శాసనసభ్యులను, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులను ఎలాంటి కారణం లేకుండా, దేర్ ఇస్ నో వ్యాలిడ్ రీజన్, సరియైన కారణం లేకుండా ఏకపక్షంగా శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటిస్తే హైకోర్టు చెప్ప చెల్లుమనేటువంటి తీర్పు ఇచ్చినా ప్రభుత్వానికి చలనం లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లో కూడా వాళ్ళ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. హరీష్ రావు గారు చెప్తాడు అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ పనిలో ఇంకో 160 కోట్లు కలిపి 200,000 కోట్లు అప్పు చేసింది. అంటే ఈరోజు ఈయన ఏదో ప్రాజెక్టు కట్టే బహదూర్ ముఖ్యమంత్రి అయినట్టు, కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రాజెక్టులకు వ్యతిరేకమైనట్టు ఒక దుష్ప్రచారం చేసి రాజకీయ పప్ప కట్టుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడడం, దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మొదటి కాంగ్రెస్ పార్టీ తిట్టడానికే మరి నువ్వు నీ బామ్మరిది మీ మామ ఇద్దరు ముగ్గురు పోటీ పడడం ఇది మంచి పద్ధతి కాదు. డెఫినెట్గా వీటి విషయంలో మేము ప్రశ్నిస్తాం, మరి ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పండి తప్ప ఎదురుదారితో మరి ఈరోజు ప్రాజెక్టు ఏం ఎందుకు పెరిగిందో చెప్పారు ప్లీజ్. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది కుటుంబ పాలన, మంత్రులకు ఏమైనా వెనుకటికి నేను చిన్నగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి వాళ్ళు అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీళ్ళకు సింహ స్వప్నంలా కనబడుతూ ఉంటుంది. ఎట్లా
తట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎదురుదాటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. పాపం ఆయన పేరేంటో నాకు కూడా అర్థమవుతుంది. ఆయన పేరేంటి? ఆ కృష్ణారావట. ఆయన మరి ఒక్కసారి అయినా తెలియదు మాట్లాడినాడే, మాట్లాడిడా? మాట్లాడాడు. ఈరోజు ఈ రకంగా పరిపాలన కొనసాగుతున్నది. అనారోగ్యం పాలన గ్రామాల గ్రామాలు జనాలు వస్తున్నాయి. ఈరోజు ఎక్కడ పోయినా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్లో డాక్టర్లు కానీ సింగరేణి కార్మికులు తలమారిక వాళ్ళు నిజంగా వాళ్ళే లేకపోతే మన చారిసాగు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాకపోతే స్పీకర్ కాదు. అరే నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ భూపాలపల్లి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేసిన. అప్గ్రేడ్ చేస్తే హెచ్ఆర్ఏ 10% ఆ రోజు ఈ సింగరేణిలో పనిచేసేటువంటి సింగరేణి కార్మికులకు కింద ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సింగరేణి కార్మికులు ఆ రోజు సకలం జిల్లా సమ్మె చేస్తే గుడ్డు ఉత్పత్తి ఆగిపోతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, పరిష్కరించమంటే మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా స్పీకర్ గారు ఇదే 9 నెలలు ఉండండి టైం, 9 నెలలు అయినాక మీరు ఎట్లయినా మొన్న 1000 కోట్లు సుబ్బయ్యగారు పాపం మంచి నిద్ర చేసిండట, ఆ నిద్ర చేసినప్పుడు ఈ సమస్య కనరాలేదే నీకు? ఈ సమస్య గుర్తుకు రాలే? పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ఈరోజు జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని సీనియర్ పాత్రికేయుడు జబ్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో గౌరవ సలహాదారు జబ్బర్ ఖాన్, అధ్యక్షునిగా మల్లేల సతీష్, గౌరవ అధ్యక్షుడిగా బండ సాయి శంకర్, ప్రధాన కార్యదర్శిగా పొన్నం నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఆరిపల్లి శంకర్, కోశాధికారిగా గాదె బాలయ్య, సహాయ కార్యదర్శిగా కాట వినయ్, కార్యవర్గ సభ్యులుగా దండకృష్ణ, బంధం రమేష్, పొన్నం శ్రీకాంతులు ఎన్నికైనట్లు జబ్బర్ ఖాన్ తెలియజేశారు. ఈరోజు కమాండ్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక సమావేశాన్ని పాత్రికేయుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో అధ్యక్షుడిగా నాకు పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించేందుకు ప్రెస్ క్లబ్లో ప్రతి సమాచారం ఇలాగేలా అందరికి అందుబాటులో ఉంటూ అందరి సహాయ సహకారాలతో అధ్యక్షుడిగా కొనసాగిస్తామని, నాకు ఈ పదవి అధ్యక్ష పదవి అప్పగించిన మా పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ పాత్రికేయుల సమస్యలపై పరిష్కారం చేస్తానని గుర్తుచేస్తున్నాను. నిర్వహించడం ఈ కమిటీ ఈరోజు నుంచి అమలు రానుంది. ఈ కమాండ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు మల్లేల సురేష్ను, అలాగే ప్రధాన కార్యదర్శిగా పొన్నం నవీన్ కుమార్ను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు బండ సాయిశంకర్ను, అలాగే గౌరవ సలహాదారుగా జబ్బర్ ఖాన్ అనగా నన్ను, ఉపాధ్యక్షుడిగా ఆరిపల్లి శంకర్ను, కోశాధికారిగా గాదె బాలయ్యను, వీరితో పాటు సహాయ కార్యదర్శిగా కాట వినయ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యులుగా దండ కృష్ణ, చిందం రమేష్, పొన్నం శ్రీకాంతను ఎన్నుకోవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 50% పట్టా పాస్బుక్లను రైతులకు పంపిణీ చేసి మిగతా రైతులకు అన్యాయం చేస్తుందని నిరసిస్తూ టేకమట్ల మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహాధర్ణ కార్యక్రమానికి మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ ముఖ్య అతిథి హాజరై ప్రసంగించారు. మున్సిపాలిటీ చైర్మన్ మొన్ననే మన కాంగ్రెస్ పార్టీలో చేరిండు, చేరగానే ఎమ్మెల్యేకు గులగుల పెట్టింది, జనగణం తీద్దామని పాపం ప్రయత్నం చేసిండు. కానీ మన ఇక్కడ మన కార్పొరేటర్లు మన మన మిత్రులు సారంగపాని కానీ మా కృష్ణారావు కానీ అదేవిధంగా కృష్ణ కానీ వీళ్ళందరూ కూడా గట్టిగా ఉండి మరి ఆ అవిశ్వాస తీర్మానాన్ని విరగొట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేయర్గా మున్సిపల్ చైర్మన్గా వచ్చినటువంటి రాజభద్రయ్య గారు, అదేవిధంగా మీడియా మిత్రులు, రైతు సోదరులారా, మరి మన పోలీస్ సిబ్బంది వారు ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రత కాపాడే ట్రాఫిక్ని క్లియర్ చేయాలి, మా ఎస్ఐ గారు తొందరలో ఉన్నారు, మేమేమి ప్రజలు ఇబ్బంది పెట్టాలని అనుకుంటలేము. మొన్న గన్పూర్లో ఏమైందే, గన్పూర్లో టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉండేటువంటి కొన్ని సివిల్ డిస్ప్యూట్లో పోయి దాదాగిరి చేస్తే పాపం అక్కడ సిఐ గారు, డిఎస్పీ గారు మందలు ఇచ్చిండట, మందలు ఇచ్చిన పాపానికి ఏ పోలీసులు డౌన్ డౌన్ అని రోడ్డు మీద కూర్చొని 2 గంటలు
పాపం ప్రజలను ఇబ్బంది పెట్టిన పెద్ద రోడ్, హైవే రోడ్, ములుగు పరకాల లింక్ సంబంధించిన రోడ్ రెండు గంటలు నానా ఇబ్బంది పెట్టిన మనం అట్లేమి ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే మనకు తెలుసు రాజ్యాంగం మీద మనకు గౌరవం ఉంది కాబట్టి అట్లాంటి చేయం. మరి ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, కేసీఆర్ సార్ వచ్చినాక చెప్పాడు అన్ని కొత్త ముచ్చట్లే చెప్తాడు. సమగ్ర సర్వే అన్నాడు, సమగ్ర సర్వే చేపిస్తారా అంత లెక్క అంత తెలుస్తుంది అన్నాడు. అది ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు కొత్త పాస్ పుస్తకాలు తీసుకొస్తానా, ఇక అర్థం లెక్కుంటుంది అన్నాడు. ఇక ఇప్పుడు అర్థం లెక్కుంటే ఈయన పేరేందా అయిలే అయిలే సొంటలు ఊళ్ళలు ఉగ పరిచాను కాదు. వాడు పాపం ఆరుగాలం కష్టపడి సంపాదించుకున్న భూమి మూడు ఎకరాలు ఉంటుంది. ఏకరం ఎక్కదు, రెండు ఎకరాలు ఎక్కదు. ఏకరం అంటే అది ఇల్లయ్య నీకు అమ్మిండయా, ఇల్లయ్య అమ్ముతే ఇల్లయ్య మనవడు వచ్చింది ఇప్పుడు మా తాత దేవగా పెట్టింది నాకు వస్తుంది ఇది చేద్దంటే ఇవన్నీ కిరికిరులు మొదలైనాయి. ఇప్పటికీ గ్రామాలలో 40% పాస్ పుస్తకాలు రాక ఈరోజు రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి ఈరోజు విఆర్ఓల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, ఆర్టీఓ కార్యాలయం చుట్టూ, జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ చెప్పులు ఎరగట్టు తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే అంటే ఇగో అలా అంటున్నారు. కాలం గడుస్తూ ఉన్నది తప్ప పాస్ పుస్తకాలు వస్తలేవు. నేను చెప్తా ఉన్నా ప్రభుత్వానికి, డిమాండ్ చేస్తా ఉన్నా రైతుల పక్షాన, అయ్యా మా బతికేదే మేము బతుకుతుంటే నువ్వు కొత్త దుకాణం ఎందుకు పెట్టినావు? ఈరోజు రెవెన్యూ అధికారులను ఎంత, వాళ్ళు ఇచ్చేది 4,000 ఎకరాన, రెవెన్యూ అధికారులకు ఇచ్చేది ఇంకో 4,000 కలిపి ఎన్ని వేలు ఇస్తాను మరి పేర్లు ఎక్కుతానే. ఇంత అవినీతి విలేతనం చేస్తా ఉన్నాం మరి. కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఎలాంటి మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే ఈ యొక్క రెవెన్యూ పాస్ పుస్తకాలన్నీ కూడా రైతు సోదరులకు అందజేయాలి, కొత్త రుణాలను కూడా అందించాలని చెప్తా ఉన్నాం. ఈరోజు సీజన్ స్టార్ట్ అయింది, జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాయి, పత్తులు పెట్టుకున్నాం, పత్తులు అన్ని కూడా పెరిగినాయి. ఈరోజు మందు కొట్టాలంటే డబ్బులు లేవు, నాటేయడానికి కూలీలకు డబ్బులు లేవు, ఈరోజు పురుగు మందులకు డబ్బులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి వ్యవసాయదారులందరికీ కూడా గతంలో పాస్ పుస్తకాల కొనమానంగానే అందరికీ రైతులందరికీ కూడా కొత్త రుణాలు ఇవ్వాలి అని ఈరోజు రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదురుదాడి కాదు, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే వైట్ పేపర్ డిక్లేర్ చేయమని చెప్తా ఉన్నాం. ఈ టేకమట్ల మండలంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి పాస్ పుస్తకాలు అందినాయి, ఇంకా అందాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లోన్లు వచ్చినాయి, ఎంతమంది లోన్లు రావాల్సిన వాళ్ళు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటును అమలుపరచడంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల బోర్డు ఏర్పాటు చేయడం, సర్పంచుల పదవీ కాలం ముగియడంతో గురువారం నుంచి గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వెలిసిన కొత్త గ్రామ పంచాయతీల పాలన, స్పెషల్ ఆఫీసర్ల పాలన గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 2న కొత్త గ్రామ పంచాయతీలను ఎంపీడీఓ భాస్కర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల గదులను ఎంపీడీఓ పరిశీలించారు. తాండూరు మండలంలో 7 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా బోయపల్లి, కాసిపేట, గోపాల్ నగర్, రాజీవ్నగర్, నీలాయపల్లి, మాధారం 3, నర్సాపూర్ మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభుత్వ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా, గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీలుగా, సర్పంచ్ల స్థానంలో వివరిస్తున్నారని, ఈ గ్రామ పంచాయతీలను ఈ నెల 2న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారని ఎంపీడీఓ భాస్కర్ తెలిపారు. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కొత్త గ్రామ పంచాయతీలు 8 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయమైంది. తాండూరు మండలంలో 1 బోయపల్లి, 2 కాసిపేట, 3 గోపాల్ నగర్, 4 రాజీవ్ నగర్, 5 నీలాయపల్లి, మాధారం 6, మాధారం 3 నర్సాపూర్, వీటి 8 గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వ అధికారులను నియమించడం జరిగింది. వారికి శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. మన ఇంతకుముందు ఉన్న సర్పంచుల పదవి కాలం ఈ రోజుతో ముగియబోతుంది. కాబట్టి రేపు ఈ కొత్తగా చేయబడిన గ్రామ పంచాయతీలు, మరి పాతగా ఉన్న 7 గ్రామ పంచాయతీలు, మొత్తం 15 గ్రామ పంచాయతీలకు కూడా స్పెషల్ ఆఫీసర్లు నియమించడం జరిగింది. వాళ్ళు రేపు విధులకు జాయిన్ అవుతారు. రేపటి నుంచి ప్రభుత్వ అధికారుల స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే గ్రామ పంచాయతీలు నిర్వహించబడతాయి. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో వారం రోజుల పాటు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాజీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బంది వారు యావత్ తెలంగాణలో వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న సమ్మేదానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం పలుకుతూ వారు అడుగుతూ ఉన్న ప్రధానమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి వారి కుటుంబాలని, వారిని ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ వారితో పాటు రాబోయే కాలంలో సామాన్య ప్రజానీకం ఏ విషయంలో ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బంది కారణం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిది, పంచాయతీరాజ్కి సంబంధించిన మంత్రి గారిది, అధికారుల బాధ్యత ఉంటుంది అని మేము చెప్తూ ఈరోజు వారు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వారిని గుర్తించాలని, ఈరోజు ఈపీఎస్ విషయంలో, ఈఎస్ విషయంలో, మరి పెన్షన్కు సంబంధించిన అంశాన్ని విషయంలో కూడా వెంటనే అమలు చేసి ముందుకు నడవాలని వారు డిమాండ్ చేయడంతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం పలుకుతూ మేము ఒకటే చెప్తా ఉన్నాం వారికి. తెలంగాణ ఇచ్చిన మహనీయురాలు సోనియా గాంధీ గారు 30వ జులై ఇదే రోజు 2013 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం
ఒక ప్రధానమైన అడుగు ఆ రోజు వేయటంతో తెలంగాణ రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వటంతో ఒక చరిత్రలో మర్చిపోలేని రోజుగా ఈరోజు 30వ జులై తారీఖు ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో ముందుకు పోతామన్న ప్రభుత్వాందే బాధ్యత తప్ప ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వారిది కాదు. అదే విషయంలో కూడా స్పష్టంగా ముందుకొచ్చి వారి డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచ్ వైనాల రాజు, ఎండి రఫీక్, రంగు సత్యం, మైనార్టీ ప్రెసిడెంట్ జావేద్, యూత్ అధ్యక్షుడు మహేష్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తిరుపతి, సుతార్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గా నగర్ లోని శ్రీరమ్య లేడీస్ హాస్టల్లోనికి చొరబడి మేము సిబిఐ అధికారులమంటూ మాకు డబ్బులు ఇవ్వమంటూ హాస్టల్లో నిర్వాహకులను బెదిరించిన వారిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే నిర్వాహకులను బెదిరిస్తున్నప్పుడు వారు చాకచక్యంగా వీరి ఉనికిని గమనించి ప్రతిఘటనకు దిగి ఇద్దరిని స్థానికుల సాయంతో బంధించి చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మేము గౌలిపురకు చెందిన సిపిఐ విభాగానికి చెందిన వారిమని, సిపిఐ వారం కాదని గువ్వల శంకర్, శ్యామరావురం అని పోలీసులు తెలిపారు. నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించిన చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుర్గానగర్ చెందిన వ్యక్తి, గత 2 రోజుల సంది మీ సిపిఐ పార్టీ బీసీ విభాగం చెందినవారము, మా పార్టీకి ఫండ్ కావాలని చెప్తూ దిల్సునాల్లోని హాస్టల్స్లలో చందాల కోసము ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి శివశంకర్, కట్టా శ్యామదాస్ అన్నట్టు ఈరోజు మధ్యాహ్నం వచ్చి హాస్టల్ వాళ్ళని డబ్బులు ఇస్తావా లేదని డిమాండ్ చేసి వాళ్ళని అబ్యూజింగ్ చేయటము, థ్రెటన్ చేయటం చేస్తుంటే వాళ్ళ యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో శివశంకర్ అండ్ కట్టా శ్యామరావు గౌలీపూర్కు చెందిన గౌలీపూర్కు చెందిన వాళ్ళు వీళ్ళు, ఓల్డ్ సిటీ పటేల్ నగర్ చెందిన వ్యక్తులు వీళ్ళు, వీళ్ళ పైన ఈ యొక్క సురేష్ బాబు యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మీడియాలో వస్తున్నటువంటి సిబిఐ అధికారులను చెప్పిన మాట వాస్తవం కాదండి. వీళ్ళు సిపిఐ పార్టీకి చెందినటువంటి బీసీ విభాగం చెందిన ప్రధాన కార్యదర్శులు వీళ్ళు కాబట్టి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతోటి డిమాండ్ చేయడం కానీ చందాలు వసూలు చేయడానికి వాళ్ళు ఇబ్బందులు పెట్ట గురి చేసినందున హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు మరియు హాస్టల్కు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఫిర్యాదు చేసినారు కాబట్టి కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఇల్లీగల్గా డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సాబిర్ హుస్సేన్ ఐబి కాలనీలోని సుభద్ర కాలనీలోనే కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాబిర్ హుస్సేన్ సీఎం టీవీ ద్వారా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కొత్త గ్రామ పంచాయతీని, సుభద్ర కాలనీని ఏర్పాటు చేయాలని, లేకుంటే కొత్తగా చేసిన నీలయపల్లిలో ఐబీ సుభద్ర కాలనీని కలపాలని కోరుతూ ఎన్నో వినతి పత్రాలు అధికారులకు సమర్పించినా న్యాయం జరగడం లేదంటూ వివరాలు అందది తెలియజేశాడు. హైకోర్టు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే మేము గతంలోనే మాకు సపరేట్ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి న్యాయస్థానానికి ఆశ్రయించడం జరిగింది. చేస్తేనేమో ఐబీ సుభద్ర కాలనీ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. కాకుండానేమో కొత్తగా అయిన నీలాపల్లిలా చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. మా ప్రజల కోరికను 2000 మంది మా కోరికను మందించి హైకోర్టు న్యాయస్థానం మా కోరిక మేరకు మాకు ఆర్డర్ చేసింది, కోర్టు డైరెక్షన్ చేసింది. పంచాయతీరాజు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి వెంటనే వీళ్ళ ప్రాబ్లమ్స్ మీరు తెలుసండి, ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ రకంగా మీరు చేయండి, గ్రామ పంచాయతీ చేసే వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది, మీరు ఇమీడియట్లీ చేయండి అని కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ ఇచ్చినందుకు హైకోర్టు గారికి, హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు త్వరగా దయచేసి అధికారులు స్పందించి ఇకనైనా కూడా మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని, మేము ఇంతమంది ఇక్కడ దాదాపు 3000 మంది జనాభా ఉన్నారు, మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని మాకు ప్రత్యేక జీపీఆ లేకుంటే మేము 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం, కొత్తగా అయినా నీలాపల్లిన కలపాలి. ఈ 2 ఆప్షన్స్ మా న్యాయస్థానం 2 ఆప్షన్స్ మీద కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. కమిషనర్ గారు దయచేసి కోరుకునేది ఏంటంటే, పంచాయతీరాజ్ కార్యదర్శి గారు, కోర్టు ఆదేశాలు కూడా దయచేసి మీరు బేఖాతరు చేయొద్దు. రెండోది ఏంటంటే, మా మనోభావాలు మా మనోభావాలకు దెబ్బ తీయకుండా మేము ఏదైతే కోరుకుంటున్నాం, 3000 ప్రజలు ఉన్నాం,
మాకు అటు వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఇచ్చిన పిటిషన్స్లో, మే 8లో మీకు ఇచ్చిన పిటిషన్స్లో మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాం. అదే ఆధారంగా హైకోర్టు గారు మీకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే మీరు నిర్ణయం తీసుకోండి. దయచేసి మీరు నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సుభద్రకారిణి నీలేపల్లి ప్రజలు పాల్గొన్నారు. సేర్ లింగంపల్లి మండలం గోపంపల్లి కేశవ నగర్ లో గుడిసెలను కూల్చివేస్తుండగా ఏర్పడిన ఉధృత పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు ఈ రోజు కారం రాళ్లతో దాడి చేయగా ఇద్దరు ఎస్ఐలకు, పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున గుడిసెలు కూల్చివేసేందుకై రెవెన్యూ అధికారులు పోలీసులతో బందోబస్తు వచ్చారు. కూల్చివేతకు సిద్ధమైన పోలీసులపై ఆందోళనకారులు మొదట రోడ్డుపై బైఠాయించారు. వారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై రాళ్ల దాడి చేయగా పోలీసులు కూడా ఎదురుదాడి చేయడంతో ఆ ఏరియా రణంగా మారింది. ప్రస్తుత పరిస్థితి ఉధృతంగా ఉంది. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖ ఆధ్వర్యంలో ములుగు సబ్ రిజిస్టర్ తస్లీం మహమ్మద్ ఒక వినూత్నమైన ఆలోచనతో రాబోయే నెల రోజుల పాటు ఈ కార్యాలయంలో వివాహ క్రయ విక్రయ ధృవీకరణ పత్రాలకై వచ్చే వారికి ధృవీకరణ పత్రాలతో పాటు ఒక మొక్కను పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి ఒక నూతన జంటకు మొక్కలను పంపిణీ చేశారు. వినూత్నమైన ఆలోచనతో హరితహార కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సబ్ రిజిస్ట్రార్ను స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అధికారులు, పౌరులు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగో విడత హరితహార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆదరణ ఆశ్రమ బాధితురాలపై అగత్యం చేసిన శ్రీనివాసరావును అరెస్ట్ చేశాం. ఏసీపీ రక్షిత కే మూర్తి. సర్పంచ్ల పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించండి, కాంగ్రెస్ నేత గండ వెంకటరమణరెడ్డి పిలుపు. కమాన్పూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మల్లెల సతీష్. టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ మహాధర్నా. పల్లెల్లో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాట్లు. నేటితో ముగిసిన సర్పంచ్ల పదవీ కాలం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం. కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. సిబిఐ అధికారులమంటూ లేడీస్ హాస్టల్లో డబ్బుల వసూలు. కాండూరు ఐబీ కాలనీలోని సుభద్ర కాలనీలోనే నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి. శేర్లింగంపల్లి మండలం కేశవ నగర్ లో గుడిసెల కూల్చివేతలో తీవ్ర ఉద్రిక్తత. ములుగు సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక మొక్కను విధిగా నాటాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.